లైక్ హీరో సబ్స్క్రైబ్ బటన్ బాధేయండి అలాగే గంట సినిమాలు కొట్టడం మాత్రం మర్చిపోకండి హలో ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసరికి మనం ఏమైనా ఒక విషయాన్ని గురించి చదివేటప్పుడు సో దాన్ని ఎలా సింపుల్గా చదవాలి సో దానికి సంబంధించిన టిప్స్ ఏంటి మీకు ఏంటంటే ఈ టాపిక్ గురించి వీడియోలో కవర్ చేయడం జరిగింది టిప్స్ కూడా చెప్పాను అనమాట సో డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్దాం స్టూడెంట్స్ని ఎక్కువగా భయాందోళనకు గురిచేసే పరీక్షల్లో వచ్చే మధ్యమరపు సో చాలా మంది ఇది చదివా వచ్చామనుకుంటారు సో కాకపోతే ఎగ్జామ్ హాల్లో వెళ్ళేసరికి టెన్షన్లో మర్చిపోతారు అన్నమాట సో దానికి సంబంధించిన టిప్సే నేను ఇప్పుడు చెప్పాయి సో టిప్ నెంబర్ వన్ మనిషి మెదడు పదాల కంటే చిత్రాలను ను త్వరగా గుర్తుంచుకుంటుంది కాబట్టి మీరు జ్ఞాపకం పెట్టుకోవాలనుకుంటున్న విషయాన్ని చిత్రం రూపంలో ఊహించుకుంటే మంచి ఫలితం లభిస్తుంది మీరు ఏ టాపిక్ అయినా చదవాలనుకుంటున్నప్పుడు అది కష్టంగా ఉన్నప్పుడు డైగ్రామ్ రూపంలో డ్రా చేసుకొని చదవడానికి ట్రై చేయండి సో దీని ద్వారా మీకు హార్డ్గా ఉన్న టాపిక్ కూడా ఈజీగా మారుతుంది అన్నమాట సో ఇప్పుడు మనం టిప్ నెంబర్ టూ తెలుసుకుందాం సో గుర్తు పెట్టుకోవాలనుకుంటున్న విషయాన్ని చుట్టూ ఆసక్తికరమైన ఒక కథను అల్లుకోవాలి అప్పటిక మర్చిపోవడం అనేది ఉండదు సో మీరు ఏ టాపిక్ అయితే చదవడానికి కష్టంగా భావిస్తారో సో ఆ టాపిక్ని ఒక స్టోరీ కింద చదవడానికి ట్రై చేయండి సో మీరు ఇలా చదివితే మీ మైండ్లో కూడా ఈజీగా ఎక్కుద్ది అనమాట సో మీరు ఇష్టంగా చదివితే మీ మైండ్లో కూడా ఎక్కువ కాలం గుర్తుంటుంది సో మీరు నిన్న ఏం క్వశ్చన్ చదివారు అడిగితే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు అలాగే త్రిబుల్ స్టోరీ ఏంటంటే చాలా మంది వెంటనే చెప్తారు సో ఎందుకైతే చెప్తానంటే మీ మైండ్ వచ్చేసరికి ఫీడ్ అయి ఉంటుంది అన్నమాట సో ఎందుకంటే మీ మైండ్లో కూడా స్టోరీ వచ్చేసరికి బాగా ఫీడ్ అయి ఉంటుంది సో అది కూడా మీకు ఇష్టమైన టాపిక్ అయి ఉండొచ్చు సో అందుకే చెప్పేది ఏ టాప్కింగ్ చదవాలన్నా మీకు ఇష్టంతో చదవండి టిప్ నెంబర్ త్రీ తెలుసుకుందాం ఒక విషయాన్ని నేర్చుకునే క్రమంలో కొత్త విషయాన్ని మీకు అంతకుముందే తెలిసిన పాత విషయంలో జత చేయాలి అప్పుడు కొత్త విషయం వెంటనే గుర్తుకు వస్తుంది టిప్ నెంబర్ ఫోర్ ఎప్పుడు ఒకే ప్రదేశంలో చదవకుండా మారుతూ ఉండాలి ఒకే విషయాన్ని వేరు వేరు ప్రదేశాల్లో చదవడానికి ట్రై చేయాలి సో అప్పుడు మీ మైండ్లో కూడా ఫ్రీగా ఎక్కువ సో నేను చెప్పే టిప్స్ కాదు ఒక ప్రొఫెసర్ అయితే చెప్పారన్నమాట సో మీకు ట్రాన్స్లేట్ చేసి మీకైతే చెప్పడం జరుగుతుంది టిప్ నెంబర్ ఫోర్ నేర్చుకోవడానికి కష్టంగా ఉన్న వాటిని మీరు నిద్రపోయే ముందు కాస్త చదవండి ఇలా చదివితే మీ మైండ్లో కూడా విషయాలనే ఎక్కువ కాలం గుర్తుంటుంది అన్నమాట సో నేను చెప్తున్నాయి కాదు కొన్ని అయితే చెప్తున్నాయి నెక్స్ట్ టిప్ విషయానికి వస్తే విషయాన్ని అర్థం చేసుకోకుండా బలవంతంగా చదువుకోవడానికి ట్రై చేయద్దు అర్థం చేసుకుని చదివిన విషయం ఎక్కువ కాలం పాటు గుర్తుంటుంది సో మీరు ఏ టాపిక్ అనేది చదివిన లైన్ టు లైన్ ఈ లైన్ అనేది ఎందుకు వచ్చింది ఈ లైన్ యొక్క పదం మీనింగ్ ఏంటి సో ప్రతిదీ తెలుసుకుని అయితే చదవడానికి ట్రై చేయండి ఇలా చదివితే మీకు చదివిన టాపిక్ టాపిక్స్ కూడా ఎక్కువ కాలం వరకు అన్నమాట సో ఏ టాపిక్స్ చదివినా మీరు దీని అర్థం ఏంటి అన్నీ తెలుసుకొని చదవడానికి ట్రై చేయండి అలాగే టెక్స్ట్ బుక్ కూడా పక్కన పెట్టండి అలాగే మీరు నిశ్శబ్దంగా చదవడం కంటే బయటికి చదవడం వల్ల ఎక్కువ కాలం గుర్తుంటుందన్నమాట సో ఈ టిప్స్ అన్నమాట సో మరిన్ని ఇలాంటి టిప్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ ఆల్లో పెట్టండి అప్పుడే మనం ఏ వీడియో పెట్టేటప్పుడు మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కూడా చేస్తాను